వెల్కమ్ టు టీ షార్ట్ నేను మీ ఫనీశ్వర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీస్ మై డియర్ ఫ్రెండ్స్ మనం తెలంగాణ భూ సంస్కరణలు ఉన్నటువంటి టాపిక్ గురించి చూసాం గత ఎపిసోడ్లో హైదరాబాద్ రాష్ట్రంలో కౌలుని ఎలా తీసుకునేటువంటి వారు కౌలు పరిమాణం ఎంత ఉండేది కౌలు చట్టాలు ఎంత ఉండేటువంటి చూసాం అందులో మూడు రకాలైనటువంటి కౌలు విధానాల గురించి మనం డిస్కస్ చేశాం సో బేతాయి అంటే పంటలో కొంత భాగం ఇచ్చేటువంటి దాన్ని చూసాం స్థిర కౌలును చూసాం అదేవిధంగా చూసినట్లయితే సర్ఫే కాస్ అంటే ఈ మూడు రకాలైనటువంటి వాటిని చూసాం నేడు అంటే ఈ ఎపిసోడ్లో మనం రాజకీయ అంశాలను పరిశీలిస్తున్నాం ఇప్పటివరకు అంటే ఇంతవరకు మనకు అయిపోయినట్టు ఏంటంటే వ్యవస్థాపూరక అంశాలు అయిపోయాయి ఇక రెండో టాపిక్ ఏంటంటే రాజకీయ అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే తెలంగాణలో రాజకీయ అంశాలంటే భూ సంస్కరణలకు రాజకీయ అంశాలు కారణమయ్యాయా తెలంగాణలో రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకొని రైతులు ఏమైనా తిరుగుబాటు చేయడం కానీ భూములకు సంబంధించి ఏదైనా సంస్కరణలు జరిగినటువంటి అంశాలు ఉన్నాయో చూద్దాం ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటయ్యా అంటే గాంధీజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే పంతొమ్మిది వందల పదహైదులో ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీన్లో మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటయ్యా అంటే రాజకీయ జీవితం ఖచ్చితంగా రైతాంగంతోనే పోరాటం చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీన్లో ఆయన ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చారో ఫస్ట్ రైతాంగ ఉద్యమాల్లోనే పాలు పంచుకుంటున్నారు రైతాంగ ఉద్యమంలోనే పార్టిసిపేట్ చేశారు ఆ ఫస్ట్ ఉద్యమమే చంపారన్ సత్యాగ్రహ చంపారన్ ఉద్యమం అండి చెంప మీకు తెలిసి ఉంటుంది మొట్టమొదట మహాత్మా గాంధీ చేసింది ఏందయ్యా అంటే చంపారన్ సత్యాగ్రహ ఇన్ తర్వాత చూసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచీ కాంగ్రెస్ సభలో జమీందారు రద్దు చెయ్యాలి జమీందారీ రద్దును చెయ్యాలని పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో కరాచీ కాంగ్రెస్ సభలో జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో కరాచీ సెషన్లో కరాచీ కాంగ్రెస్ సభలో జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలన్నటువంటి నిర్ణయాన్ని సో తీసుకున్న తీర్మానం చేయడం అన్నటువంటి జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మేనిఫెస్టులో కూడా అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో మధ్యంతర ఎన్నికలు జరిగాయి సో ఈ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మేనిఫెస్టులో కూడా మధ్యవర్తుల తొలగింపు హామీ ఇవ్వడం అన్నటువంటి జరిగిందండి అంటే ఆనాటి మన పా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు మన జాతీయ నాయకులందరూ కూడా మేనిఫెస్లో ఏమన్నారయ్యా అంటే అధికారంలోనికి వస్తే మధ్యవర్తులను తొలగిస్తామన్నటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం తీర్చుకున్నాలంటే రాజకీయ కారణాల్లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా జమీందారీ వ్యవస్థ ఎక్కడి నుంచి అంటే జమీందారీ వ్యవస్థకు రద్దు ఎక్కడ నుంచి డిమాండ్ స్టార్ట్ అయిందయ్యా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచి సెషన్లో అధికారికంగా నిర్ణయించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మధ్యవర్తులను తొలగిస్తామని హామీ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది ఇక ఇండిపెండెన్స్ ఆఫ్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రాంతరం జైపూర్ కాంగ్రెస్ మహాసభలో జేపీ కుమారప్ప గారి అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీ అని ఒక కమిటీ నియమించడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో అడిగారండి జేసి కుమారప్ప కమిటీ సి మై డియర్ ఫ్రెండ్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ సంస్కరణల మీద వేయబడినటువంటి మొదటి కమిటీ ఏదయ్యా అంటే కుమారప్ప జేసీ కుమారప్ప కమిటీ సో స్వతంత్ర అనంతరము జైపూర్ కాంగ్రెస్ మహాసభలో జేసీ కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల మీద ఏర్పాటు చేయబడిసారు ఒక కమిటీని ఆ కమిటీ నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గుర్తించకపోవటం వల్ల అంటే ఆనాడు చూసినట్లయితే నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ని గుర్తించలేదు కాంగ్రెస్ని హైదరాబాద్ రాష్ట్రంలోనికి రానివ్వలేదు కొద్ది రోజులు బ్యాన్ కూడా పెట్టింది హైదరాబాద్ రాష్ట్రం మీరంతా అది హిస్టరీలో చదువుకుంటారు ఎలా పెట్టింది అన్నటువంటిది ఇక నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గుర్తించకపోవడమే కాక పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ప్రత్యన్మయంగా ఆర్య సమాజ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెలంగాణ పూజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆర్య సమాజ్ అన్నటువంటి సమాజం అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ని వాళ్ళు గుర్తించలేదు నిజాం వాళ్ళు ఇక్కడ ఆ ప్లేస్లో దానికి ప్రత్యేకంగా కా అంటే ఉంటే ఇన్స్టడ్ ఆఫ్ కాంగ్రెస్కి బదులుగా ఇక్కడ ఆర్య సమాజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు ఈ ఆర్య సమాజ్ వాళ్ళు ఏం చేశారంటే నైన్టీన్ ట్వంటీ వన్ వరకు కూడా తెలంగాణలో పూజల్లో చైతన్యం తీసుకురావడం అది ఇది రకరకాల ప్రయత్నాలు చేశారండి అయితే నలభై ఎనిమిది తర్వాత అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మీకు అందరికీ తెలిసి ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కాంగ్రెస్ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో అధికారంలోనికి రావడం అన్నటువంటిది జరిగింది ఆఫ్టర్ ఆపరేషన్ పోలో ఎక్సెట్రా ఎక్సెట్రా నలభై ఎనిమిది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నటువంటిది ఇక్కడ అధికారం రావడం వల్ల అధికారంలోనికి రాగానే భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలో అమలు చేయడంలో కొంత పాత్రను పోషించింది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భూ సంస్కరణల మీద దృష్టి సారించింది అని మనకు అర్థమవుతుందండి ఇక ఏం చేసింది ఆ సంస్కరణలు అన్నటువంటి చూద్దాం ఇక రాజకీయ కారణాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకుంటే ఏంటంటే కాంగ్రెస్ దృష్టి సారించడం ఇకపోతే తెలంగాణ నెగిటివిటీ అని మనం చెప్పుకోవడంలో తెలంగాణ చూసినట్లయితే రైతాంగ పోరాటాలు లేదా రైతాంగ ఉద్యమాలు అన్నటువంటి కూడా ప్రముఖ పాత్ర పోషించాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఇక్కడ మనము తెలంగాణ పోరాటం గురించి చూస్తే అసలు తెలంగాణలో పోరాటం ఎందుకు జరిగిందయ్యా అంటే అగెనిస్ట్ ఆఫ్ ది ఫ్యూడల్ సిస్టమ్ భూస్వామ్య వ్యవస్థకు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ భూభాగంలో ఈ గడ్డలో జరిగిందండి ఈ గడ్డలో ఎందుకు రైతులు తిరగబడాల్సి వచ్చింది ఎవరి మీద తిరగబడ్డారు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడ్డం జరిగింది దానికోసమే దుక్కేవాడిదే భూమి భూమి కోసం తిరగబడ్డారు రైతులు ఇక పంతొమ్మిది వందల ఇరవైలో చూసినట్లయితే విసునూరు దేశముకు వ్యతిరేకంగా ముస్లిం రైతులు ముస్లిం సోదరులు అక్కడ ఒక రైతాంగ పోరాటాన్ని నిర్వర్తించే నిర్వహించడం అన్నటువంటి జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో విష్ణూర్ దేశ్ముఖ్ వ్యతిరేకంగా ముస్లిం రైతులు పోరాటం చేశారు అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో జాగీర్దార్లను దేశ్ముఖ్లకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటం చేయాలని తీర్మానించడము జరిగిందండి ఇక వామపక్షవాదులని మనం ఎవరైతే చెప్తున్నామో అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా వామపక్షాలు ఈ వామపక్ష భావజాలంతో ఉండేటువంటి తెలంగాణ యువతతో కలిసి దోపిడీ దగా చేయబడినటువంటి తెలంగాణ యువతతో కలిసి వామపక్షవాదులంతా కూడా దీని అంటే ఖమ్మంలో జరిగినటువంటి ఒక మహాసభ జరుగుతుంది ఈ ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో జాగిర్దారులకు దేశ్ముఖులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులందరూ సాయుధ పోరాటం నిర్వర్తించాలా నిర్వహించాలా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఏ సభలో ఖమ్మంలో జరిగినటువంటి సభలో తీసుకున్నారు ఇక భారత రైతాంగ పోరాటంలో తెలంగాణ పశ్చిమ బెంగాల్ రైతాంగ పోరాటానికి విప్లవాత్మకమైనటువంటివని కొందరు భావిస్తున్నారంటే పశ్చిమ బెంగాల్లో నక్సల్ భరిలో ఒక పోరాటం వచ్చింది అదే నక్సలిజంగా కన్వర్ట్ అయ్యింది తెలంగాణలో కూడా అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది సో విప్లవానికి కారణమని కొందరు భావించడం జరుగుతూ ఉందండి అయితే తెలంగాణ పోరాటం ఒక్కటే విప్లవాత్మకమైందని మరికొందరు భావిస్తున్నారు వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పోరాటం కూడా విప్లవాత్మకమైంది రెండు కూడా విప్లవాత్మక పోరాటం అని భావించేటువంటి చరిత్రకారులు ఉన్నారు పశ్చిమ బెంగాల్ కన్నా తెలంగాణ పోరాటం ఒక్కటే విప్లవాత్మకమైంది అని భావించేటువంటి వారు కూడా ఉన్నారు అయితే వాస్తవం ఏంటంటే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో సో నిజాం నిరంకుశకు వ్యతిరేకంగానే తెలంగాణలో సాయుధ పోరాటం అన్నటువంటిది జరిగింది మరి ఈ పోరాటంలో రజకారులు నిజాం పోలీసు సాయుధ దాడులను తిప్పికొట్టడానికే గుర్తుపెట్టుకోండి బాగా అసలు వాస్తవానికి తెలంగాణలో ఇంత ఉద్రిక్తంగా రైతాంగ పోరాటాలు జరగడానికి కారణం ఏంటంటే రజాకార్స్ వాస్తవానికి రజాకారులు నిజాం పోలీస్ సాయుధ బలగాలండి అంటే నిజాం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకనొక పోలీసులని చెప్పవచ్చును సాయుధ సాయుధ బలగాలు ఈ రజాకారుల చేతనే రైతులను కొట్టించడము రైతులను వేధించడము అన్నటువంటిది ఆనాడు జరిగింది కాబట్టే వీరు రజాకారులకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నిజాం పోలీసు సాయుధ దాడువులను తిప్పికొట్టడానికే పదివేల మంది గ్రామ దళంగా ఏర్పడి సో పదివేల గ్రామ దళ సభ్యులు సాయుధ బలాలుగా ఏర్పడి తెలంగాణలో సాయుధ పోరాటాన్ని నిర్వర్తించారు మొదటగా ఇదండి జరిగింది అసలు తెలంగాణలో పదివేల గ్రామాల్లో ఉండేటువంటి యువకులందరూ కలిసి ఒక చోట పోగై సో దాదాపుగా ప్రతి గ్రామం నుంచి కొంతమంది వచ్చి దాదాపుగా పదివేల మంది ఇక్కడికి వచ్చి సో వాళ్ళంతా ఒక ఫా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక ఉద్యమం చేశారు అంటే కారణం ఏంటంటే రజాకారుల దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి నిజాం అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి నిరంకుశత్వం అంటే నిజాం పా నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా నిజాం పోలీస్ సాయుధ దాడులను తిప్పికొట్టడానికి తెలంగాణలోని గ్రామంలోని యువతంతా కూడా సాయుధ పోరాటానికి రావడం అన్నటువంటిది జరిగింది ఇక చూస్తే సుమారు మూడు వేల గ్రామాలలో గ్రామ సభ్యులు సో ఏర్పాటు చేసి అంటే ప్రతి గ్రామంలో పదివేల మంది మొత్తం గ్రామ దళాలుగా ఏర్పడ్డారు గ్రామ సభ్యులుగా మూడు వేల గ్రామాల్లో నుంచి గ్రామ సభలను ఏర్పాటు చేసి నిజాంకు విశ్వాస పాత్రులైనటువంటి జాగిరదారులు దేశముఖులు ఎవరైతే ఉన్నారో వారిని గ్రామాల నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారండి వీళ్ళంతా ఏం చేశారయ్యా అంటే మూడు వేల గ్రామాల్లో నుంచి యువకులందరూ వచ్చి ఒక పదివేల మందితో కలిసి గ్రామ దళంగా ఏర్పడ్డారండి ఈ ఏర్పడి వీళ్ళ అజెండా ఏంటి ఎవరైతే నిజాం ప్రభువుకు విశ్వాసపాత్రంగా ఉన్నారో అలాంటి జమీందారులను అలాంటి జాగిర్లను అలాంటి జాగీర్దార్లను అలాంటి దేశ్ముఖులను గ్రామాల నుంచి వెళ్ళగొట్టి వారి ద్వారా పది లక్షల ఎకరాల భూమిని తీసుకొని లేనటువంటి రైతులకు పునఃపంపిణీ చేయాలి ఆ విధంగా పునఃస్ చేశారు అంటే మొదటి దశలో మనం చూసినట్లయితే మూడు వేల గ్రామాల నుంచి పదివేల మంది గ్రామ దళంగా ఏర్పడి పదివేల మంది ఎవరై అంటే తెలంగాణలో ధగా కాబడినటువంటి యువత ధగా కాబడినటువంటి రైతు అని చెప్పవచ్చు సో దగా పడినటువంటి కౌలుదారని చెప్పొచ్చు వీళ్ళంతా కలిసి ఒక గ్రామ దళంగా ఏర్పడి మొదటి టార్గెట్ ఏం చేశారు నిజాంకి ఎవరైతే విశ్వాసపాత్రంగా ఉన్నారో నిజాంకి ఎవరైతే సాయం చేస్తున్నారో అలాంటి వారిని అలాంటి జాగీర్దార్లను అలాంటి దేశముక్లను అలాంటి కర్ణాలను అలాంటి భూస్వాములను గ్రామ గ్రామంలో నుంచి తరిమేసి వాళ్ళని గ్రామంలో నుంచి వెళ్ళగొట్టి వారి ఆధీనంలో ఉండేటువంటి భూమిని లాక్కోవాలి అలా పది లక్షల ఎకరాల భూమిని లాక్కొని పునఃపంపిణీ చేయడం అన్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇకపోతే వెట్టి చాకిరి వడ్డీ వ్యాపారం సో నాగుల పద్ధతి అంటారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వడ్డీ వ్యాపారం కొన్ని నిర్బంధ వసూళ్లు కూడా ఉండేటువంటివి వీటన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఈ ప్రాంతంలో సుమారుగా వీరిపైన కూడా వెదురు తిరగడం అని అంటే వెట్టి చాకిరీ ఉండేటువంటిది మేము వెట్టి చాకిరీ చెయ్యము ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా భూస్వాముల ఇంటికి కానీ గ్రా దేశ్ముఖుల ఇంటికి కానీ సర్దేశ్ముఖుల ఇంటికి కానీ దేశాయల ఇంటికి కానీ వెట్టి చాకిరీ చెయ్యకూడదు ఇక వడ్డీ వ్యాపారం ఇష్టం వచ్చినట్లుగా ఎవరైనా వడ్డీ వ్యాపారం చేస్తే ఈ గ్రామ దళాలు వారి మీద తిరగబడేటువంటివి అంటే దాన్ని కూడా రూపుమాపడం అన్నటువంటిది సో రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది ఇక పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు వీరు గ్రామాలలో రైతు కమిటీలుగా ఏర్పడి కొన్ని గ్రామాలు అంటే దాదాపుగా మూడు వేల గ్రామాలలో ఇలా సాయుధ పోరాటం చేయడం అన్నటువంటిది జరిగింది ఈ రైతు కమిటీలంతా కూడా ఆనాడు యువకుల చేతులనే దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల కాలంలో రన్ చేసినట్లుగా జరుగుతుంది అయితే పోలీస్ చర్య అన్నటువంటి రావడం పోలీస్ చర్య తర్వాత సాయుధ పోరాటం అవసరం లేదని కమ్యూనిస్టులు వారి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల యొక్క ప్రభావాన్ని తగ్గించగలిగింది అంటే ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం అంతమైపోయాడో ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తుందనేటువంటి విషయం కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది ఆనాడు వామపక్షాలు కూడా చూసినట్లయితే ఇప్పుడు నిజాం నిరంకుశత్వం లేదు కాబట్టి మనం సాయుధ పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రజాయితంగా ఎన్నికల పద్ధతిలో మనం ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మనకి న్యాయం చేస్తాయి అన్నటువంటి విషయాన్ని నమ్మిన తర్వాత కాంగ్రెస్ ఆ నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది కమ్యూనిస్టుల యొక్క ప్రభావం తగ్గుతూ వచ్చింది ఇక వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒకవైపు భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెడుతూ రైతాంగ పోరాటాలను అనగదొక్కడం అన్నటువంటిది జరిగింది అంటే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఆనాడు నిజాంలాగా నిరంకుశత్వం లేదు కాబట్టి మీకు మేము భూ సంస్కరణలను తీసుకొచ్చి భూమిని పంచిస్తామని ఒక ఒక ఒకవైపు ఏమో భూ సంస్కరణల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరోవైపు రైతాంగ పోరాటం చేస్తుండేటువంటి వారిని అన్నింటినీ కూడా వారిని అందరినీ కూడా అనగతొక్కి ఆ రైతాంగ ఉద్యమాలను లేకుండా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇక తెలంగాణ ప్రాంతంలోని రైతాంగ పోరాటాల ఫలితంగా అంటే రైతులు కష్టపడ్డారు తిరగబడ్డారు ఈ పోరాటాల ఫలితంగా అతి స్వల్ప కాలంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి భూ సంస్కరణలు చేపట్టడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మకమైనటువంటి భూ సంస్కరణలు తీసుకొచ్చింది దీనికి ప్రధాన కారణాల్లో చెప్పుకోవాల్సింది ఏందయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం యొక్క ఫలితంగానే అని చెప్పవచ్చు చాలా కారణాలు ఉన్నాయి ఇందులో ప్రధాన కారణం ఏంటయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో రైతాంగం చేసినటువంటి పోరాటాలు ఈ రైతాంగం చేసినటువంటి పోరాటాల యొక్క ఇంపాక్టు ఇమ్మీడియట్ ఇంపాక్టే భూ సంస్కరణలు చేయడం అన్నటువంటిది జరిగింది ఇది తెలంగాణలో జరిగినటువంటి అంశం ఇదైతే సో మొదటి దఫా భూ సంస్కరణలను మనం చూసినట్లయితే మొదటి దఫా భూ సంస్కరణల్లో ఎలాంటి చట్టాలు చేశారు ఏమేమి ఉన్నాయి అన్నటువంటి దాన్ని చూద్దాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేస్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ మొదటి దఫా భూ సంస్కరణల చట్టాలు భారతదేశం అంతా మనం తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నియమించబడినటువంటి కుమారప్ప కమిటీ చేసినటువంటి సిఫార్సులకు అనుగుణంగానే సో భూ సంస్కరణ చట్టాలు చేయబడ్డాయి గుర్తుపెట్టుకోండి అమ్మా భారతదేశంలో అమలైనటువంటి భూ సంస్కరణలు ఎవరి ఎవరి రికమెండేషన్స్ ఎవరి సిఫార్సుల ద్వారా అమలయ్యాయ్యా అంటే కుమారప్ప కమిటీ సో మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వ్యవసాయ సంస్కరణల కమిటీ కుమారప్ప కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి మొదటి వ్యవసాయ సంస్కరణల కమిటీ కుమారప్ప అధ్యక్షతన వేశారు ఆ కమిటీ నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలను సిఫార్సులను చేయడం జరిగింది ప్రభుత్వం కూడా వాటిని అమలు చేసింది ఆ సిఫార్సు ఏమేమి ఉన్నాయి అయ్యా కుమారప్ప కమిటీలో ఏమేమి ఉన్నాయి అంటే వాటి గురించి ఒక్కసారి మనం చూద్దాం కుమారప్ప కమిటీ సిఫార్సు చూసినట్లయితే నెంబర్ వన్ మధ్యవర్తుల తొలగింపు చట్టాలు సో కుమారప్ప ఏం చేశారయ్యా అంటే భారతదేశంలో ఈ పరిస్థితి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు అనుసరించినటువంటి మధ్యవర్తుల విధానము కాబట్టి ముందుగా వ్యవసాయ రంగము బాగుపడాలి సో ఆర్థికంగా మనం లాభపడాలి రైతాంగం బాగుపడాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే మధ్యవర్తులను తొలగించాలి సో కంప్లీట్గా ఆయన ఏం చేశారా అంటే మధ్యవర్తల తొలగింపు చట్టం అన్నారు ఎస్ ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ఇట్ దీన్ని కూడా ఇంప్ ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటిది జరిగింది ఇక రెండవది చూసినట్లయితే కౌలు సంస్కరణల చట్టాలు కౌలు విషయంలో మనం పన్నెండు సంవత్సరాలు అనుకుంటున్నాం ఆ సంస్కరణలు తీసుకురావాలి మరి అంతకుముందు భారుచ కమిటీ ఇచ్చింది ఆరు సంవత్సరాల్లో కౌలు సరిపోతుంది అని ఆరు సంవత్సరాలు కౌలు చేస్తే సరిపోతుంది సొంత భూమిని ఇవ్వచ్చు ఇక్కడ మళ్ళీ కుమారప్ప గారు కూడా ఏం చెప్తున్నారు కౌలు సంస్కరణల చట్టాలను చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మనం కౌలు సంస్కరణలకు చట్టాన్ని తీసుకురావాలి చట్టం లేదు కాబట్టి నోటికొచ్చినట్టుగా మనం మాట్లాడడం చెల్లదు కాబట్టి చట్టం అయితేనే దానికి ఒక రూపం ఉంటుంది కాబట్టి కౌలు సంస్కరణలో చట్టం తీసుకురావాలని కుమారప్ప పేర్కొనడం జరిగింది ఇకపోతే కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించడానికి కూడా చట్టాన్ని తీసుకువచ్చాడు మరి కమతాల గరిష్ట పరిమితి ఎంత ఉండాలి ఒక్కొక్కరి కాడ ఎంత కమతం ఉండాలంటే గరిష్ట పరిమితి అంటే మ్యాక్సిమం సీలింగ్ అంటారు ఒక్కొక్కరికి ఎంత కమత మాక్సిమం సీలింగ్ ఉండాలన్నటువంటి దాని మీద కూడా ప్రభుత్వం చట్టం చెయ్యాలి చట్టం అవుతేనే బాగుంటుంది అని పేర్కొన్నటువంటి వారు ఎవరయ్యా అంటే కుమారప్ప కమిటీ అంటున్నారు ఇక కమతాల సేకరణ విషయంలో అంటే పర్టికులర్గా తెలంగాణలో అమలుతో భారత భూ సంస్కరణల పరిధి ఈ భాగంలో వస్తుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే భూ సంస్కరణలు జరపడానికి ముందు ఎక్కువగా ఉండేటువంటి భూ వాడి దగ్గర నుంచి కమతాలను స్వీకరించాలా సేకరణ జరగాల తీసుకోవాలా ఎక్కువగా ఉండేటువంటి దాని దగ్గర ఎక్కువగా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాటి నుంచి ప్రభుత్వం భూమిని లాక్కోవాలని కూడా కుమారప్ప కమిటీ చెప్పడం అన్నటువంటి జరిగింది ఇక చూస్తే నిజాం రాజ్యం తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రస్తుత మహారాష్ట్రాల కొంత భాగం కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి సరిహద్దుల్లో కూడా ఆనాడు విస్తరించి ఉండింది మనం అందుకే చెప్పిన ప్రతిసారి కూడా హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అనే చెప్పడం అన్నటువంటి జరుగుతుంది ఎందుకంటే ఆనాడు నిజాం ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి తెలంగాణ ఒక్కటే కాదు మహారాష్ట్రలో కొంత ఉండేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో సరిహద్దుల్లో కొంత ఉండేటువంటిది ఇక మొదట్లో నిజాం స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇది మనకు తెలిసిందే తర్వాత జరిగినటువంటి రజకారుల పోరాటము కమ్యూనిస్టుల పోరాటం వల్ల సో సైనిక చర్య అన్నటువంటిది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఏడున ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా నిజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం అన్నటువంటిది నిజాం రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడేటువంటి రాష్ట్రం కంప్లీట్గా భారతదేశంలో విలీనమైంది అదంతా మీకు తెలిసింది జస్ట్ నేను మీకు ఒక గుర్తు చేయడం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ సో విలీనం అన్నటువంటిది జరిగింది ఇకపోతే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో అటు నుంచి తెలుగు మాట్లాడేటువంటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతము ఇక్కడ కూడా మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మూడు ప్రాంతాలన్నీ కలిసి యాభై మూడులో చూసినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అవతరించడం అన్నటువంటిది జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ఇక ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అవతరించిన తర్వాత వీటి పరిస్థితి ఏంటి చట్టాలు ఏంటి అన్నటువంటిది చూద్దాం ఇక్కడ ఈ అంశంలో అంటే భూ సంస్కరణల అంశంలో తెలంగాణ ప్రాంతానికి వేరుగా చట్టాలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి వేరుగా చట్టాలు ఉన్నాయి ఈ రెండు చట్టాల్లో కొన్ని సందర్భాలలో పోలికలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో భేదాలు కూడా ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో రెండిట్లో సేమ్ చట్టం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని మనం ఏమంటున్నాం పోలికలు అంటున్నాం కొన్ని కొన్ని సందర్భాలలో భేదాలు కూడా ఉన్నాయి అంటే ఫజలాలీ కమిషను నివేదిక ఇస్తూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అన్నటువంటిది నిర్వి నిర్విధాంశం అంటే ఎవరు కూడా వివాదం చేయాల్సినటువంటిది నిర్వివాదాంశం అంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణల సౌలభ్యం కొరకు హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలను ఉమ్మడి రాష్ట్రంలోని భూ సంస్కరణలను రెండు రకాలుగా వర్గీకరించారు అంటే ఇక్కడ మనం వర్గీకరణ చూస్తున్నాం వర్గీకరణ ఏమైందయ్యా అంటే మొదట అంటే తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణల సౌలభ్యం కొరకు ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు తెలంగాణలో భూ సంస్కరణల అంశంలో సో సాయుధ పోరాటం అన్నటువంటిది జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై మునుసూరు జమీందారు అన్నటువంటిది విషయంలో నుంచి ఖమ్మంలో తీసుకున్నటువంటి డెఫి సో నిర్ణయాల వరకు ఆంధ్రలో ఇంతగా వ్యతిరేకత రాలేదు ఆంధ్రలో ఇంతగా భూస్వాముల మీద వ్యతిరేకత అనేది జరగలేదు సో మరి అందుకోసమే తెలంగాణ భూ సంస్కరణల సౌలభ్యం కొరకు హైదరాబాద్ రాష్ట్రంలోని భూ సంస్కరణల చట్టాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా భూ సంస్కరణలు చేశారు కాబట్టి వీటిని రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు అందులో మొదటిది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్ర భూ సంస్కరణలు అంటున్నారు ఇందులో అంటే రెండు కలిసినప్పుడు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో భూ సంస్కరణలు చేశారు కదా అయితే మనకు ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణలే అంటే గతంలో మనం చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ చాప్టర్ చెప్పేటప్పుడు రెండు ప్రాంతాల యొక్క చట్టాలను మనం క్షుణ్ణంగా చదివేవాళ్ళం ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కాబట్టి ఆంధ్ర ప్రాంతం చట్టాలు హైదరాబాద్ రాష్ట్ర చట్టాలు కూడా రెండు జరిగేది కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత చూస్తే అధికంగా ఎగ్జామ్నర్ కాన్సన్ట్రేట్ చేసేది మనం ఎగ్జామ్లో బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటిది కూడా హైదరాబాదు ప్రాంతంలో జరిగినటువంటి భూ సంస్కరణలు అంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణలకే మనం ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తున్నాం మన రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణల్లో చూసినట్లయితే మొట్టమొదటిది అంటే హైదరాబాదు రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణల్లో మొట్టమొదట మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే మధ్యవర్తుల తొలగింపు చర్యలు సో మరి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మడ్రాస్లో అంటే ఇండియాలో చూసినట్లయితే మడ్రాస్ గవర్నమెంట్లో ఫస్ట్ జమీందారీ సిస్టమ్ అంటే సో మధ్యవర్తులను తొలగించేటువంటి కార్యక్రమం అనేటువంటి జరిగింది మనం మన రాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ చూసినట్లయితే మధ్యవర్తుల తొలగింపు చట్టాలు కూడా చేశారు తెలంగాణ రాష్ట్రంలో మధ్యవంత మధ్యవర్తుల తొలగింపు కొరకు చేసిన మొదటి చట్టం ఏదయ్యా అంటే జాగిర్దారి చట్టం నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఇమ్మీడియట్గా ఆనాటి ప్రభుత్వాలు జాగీర్దారులను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాయి దాన్నే మనం ఏమంటున్నాం జాగిర్దారీ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ అంటున్నాం అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ప్రజాప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో ఆ ప్రభుత్వం ఇమ్మీడియట్గా చేసిన పని ఏంటయ్యా అంటే జాగిర్దార వ్యవస్థను రద్దు చేసింది ఈ జాగిర్దారి వ్యవస్థ కూడా మధ్యవర్తుల తొలగింపులో భాగమే ఇక రెండోది చూసినట్లయితే ఇనాంధారి చట్టం దీన్ని ఫిఫ్టీ ఫైవ్లో చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాందారి అంటే ఇక్కడ ఇనామదారీ చట్టం చేసినప్పుడు రెండు ప్రాంతాలు ఒకటై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఇనామదారీ చట్టం రెండింటికి కూడా వర్తిస్తుంటుంది రెండు ప్రాంతాల అయితే హైదరాబాద్ ఇనాదారి చట్టం వేరుగా ఉంటుంది ఆంధ్ర ప్రాంత ఇనాందారి చట్టం వేరుగా ఉంటుంది అభ్యర్థులు గమనించాల్సిన పాయింట్ ఇక ఈ ఈనామదారీ చట్టం తర్వాత కౌలు సంస్కరణల చట్టాలు ఉన్నాయి ఇవి నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుదాం మరి ఈ ఎపిసోడ్లో మనం ఏం చేసామయ్యా ఏ ఇక్కడి నుంచి చూసామయ్యా అంటే రాజకీయ అంశాలను రాజకీయ కారణాలను క్షుణ్ణంగా చూస్తున్నాం ఇక రాజకీయ కారణాల్లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ జమీందారీ వ్యవస్థ రద్దు ఎక్కడ చేయాలి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరాచి సమావేశంలో భారతదేశం మొత్తం జమీందారీ వ్యవస్థను అంటే మధ్యవర్తులను తొలగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చూస్తున్నాం ఇక పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల మనీఫెస్లో చూసినట్లయితే మధ్యవర్తులను తొలగిస్తామని హామీ ఇవ్వడం అన్నటువంటి చూస్తున్నాం ఇక జైపూర్ కాంగ్రెస్ సభలో జేసీ కుమారప్ప అధ్యక్షతన వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగు తర్వాత ఈ కమిటీ ఈ జేసి కుమారప్ప కమిటీ రైతాంగ పోరాటాలను ఉద్దేశించి భూ సంస్కరణలు చేయాలన్నటువంటి తీర్పిచ్చింది సో సిఫార్సు చేసింది ఆ కమిటీ సిఫార్సులనే మనం భూ సంస్కరణలుగా అమలు చేయడం అన్నటువంటిది జరిగింది ఇక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అంటే నిజాం రాష్ట్రంలో కాంగ్రెస్ను వ్యతిరేకించడం కాంగ్రెస్కు ప్రత్యేకంగా ఆర్య సమాజ్ని ఏర్పాటు చేయడం ఈ ఆర్య సమాజ్ కొంత పూజలతో ప్రజలకు చైతన్యం తీసుకురావడము భూములు అన్నటువంటి జరిగింది అయితే భూ సంస్కరణలు అనేటివి మళ్ళీ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు అన్నటువంటివి చేపట్టడం జరిగింది ఇక తెలంగాణ ప్రాంతంలో రైతాంగ ఉద్యమాలు ఎందుకు చేశారు ఎలా చేశారు అన్నటువంటి దాన్ని కూడా మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ఫ్యూడల్ సిస్టమ్కి వ్యతిరేకంగా అంటే భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగానే తెలంగాణ వాళ్ళు సాయుధ పోరాటం చేశారు కానీ ఇంకొక కారణం కాదు పంతొమ్మిది వందల ఇరవైలో మునుసూర్ దేశ్ముఖ్ మీద అక్కడ ఉండేటువంటి ముస్లిం రైతాంగం తిరగబడ్డం అన్నటువంటి దాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఖమ్మంలో జరిగినటువంటి మహాసభలో జాగీర్దార్లను దేశ్ముఖ్లను ప్రభుత్వ వ్యతిరేకంగా అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి వాళ్ళని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం వీరు పశ్చిమ బెంగాల్ తరఫు పశ్చిమ బెంగాల్లోని నక్సలబరిలో వచ్చినటువంటి ఉద్యమం తరహానే తెలంగాణలో కూడా సాయుధ పోరాటానికే ఆనాటి యువకులు మొగ్గు చూపడం అన్నటువంటి జరిగింది ఇక చూస్తే పదివేల గ్రామ దళ సభ్యులుగా ఏర్పడి మూడు వేల గ్రామాల నుంచి యువత వచ్చి పదివేల మంది కలిసి ఒక గ్రామ సభ్యులుగా ఏర్పడి ఎవరైతే నైజాం నవాబుకు ఫేవర్గా ఉన్నారో అలాంటి భూస్వాములను గ్రామాల నుంచి వెళ్ళగొట్టి పది లక్షల ఎకరాల భూమిని తీసుకొని పునఃస్ పంపిణీ చేయాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారని చూసాం దాదాపుగా వీళ్ళంతా ఒక సంవత్సరం నుంచి సంవత్సరన్నర కాలంలో అనగా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల కాలంలో నిర్బంధించి గ్రామ కమిటీలుగా ఏర్పాటు చేయడం అన్నటువంటి జరిగింది ఇక పోలీస్ చర్య ద్వారా ప్రజాయితంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధంగా భూ సంస్కరణలను ప్రవేశపెడుతూ మరో విధంగా రైతాంగ పోరాటాలను పోరాటాన్ని అణిచివేసిందని చెప్పవచ్చు ఇక కమ్యూనిస్టులు కూడా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రభావం కొంత తగ్గిపోయిందని మనం చెప్పవచ్చును మరి తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాట ఫలితంగానే అతి స్వల్పకాలంలోనే భూ సంస్కరణలు వచ్చాయని చెప్తున్నాం ఇక నలభై ఎనిమిదిలో కుమారప్ప కమిటీ సిఫార్సు చూసినట్లయితే భూ సంస్కరణలకు చట్టాలు చెయ్యాలని చెప్పింది ఏ ఏం అయ్యా అంటే మధ్యవర్తులను తొలగించేటువంటి చట్టం కౌలు సంస్కరణల చట్టం కమతాల గరిష్ట పరిమితిని నిర్దేశించిన చట్టం కమతాల సేకరణకు సంబంధించిన చట్టాలు చేయాలని చూస్తున్నాం ఇక మరి తర్వాత చూసినట్లయితే మొదట్లో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత ప్రభుత్వంలో నైజాం కలిసిపోయినప్పుడు విలీనమైనప్పుడు ఆనాటి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా చట్టాలు చేయబడ్డాయి ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో చూసినట్లయితే రెండు ప్రాంతాలు కలిపి సో ఏర్పడ్డం అయ్యాయి రెండు ప్రాంతాలకు కలిసే భూ సంస్కరణల చట్టాలు చేశాయి అయితే మనం పరీక్ష ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి భూ సంస్కరణల గురించే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చదవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంస్కరణలు చూస్తే మొట్టమొదటిది మధ్యవర్తల తొలగింపు చర్య అంటున్నాం ఈ మధ్యవర్తల తొలగింపుల చర్యలో ఫస్ట్ చేసినటువంటి యాక్ట్ ఏంటయ్యా అంటే సో జాగీర్దారి అబాలిషన్ యాక్ట్ అంటారు అంటే జాగీర్దారులను రద్దు చేసే చట్టం దీన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తీసుకొచ్చారు రెండోది ఇనాందారి రద్దు చట్టం దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో తీసుకొని రావడం అన్నటువంటి జరిగింది ఇక రాబోయే ఎపిసోడ్లో కౌలు సంస్కరణలకు సంబంధించిన చట్టాలను కూడా హైదరాబాద్ రాష్ట్రంలో చేయడం అన్నటువంటి జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో కౌలు సంస్కరణల చట్టాల గురించి మనం నేర్చుకుందాం థ్యాంక్ మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ టీ సాట్